హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా మంది డాల్బీ అట్మాస్ సౌండ్ బార్స్ అయితే అడుగుతా ఉన్నారు. సో అదే ఈ వీడియో అయితే. సో ఈ వీడియోలో మీకు బడ్జెట్ తో పని లేదు, బడ్జెట్ తో పని లేకుండా మంచి డాల్బీ అట్మాస్ తో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బెస్ట్ సౌండ్ బార్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటాయి. సో ఇది డీల్స్ కోసం కాదు అండ్ అలాగే ఇతర దేనికోసం కాదు. సో ఎవరన్నా ఏ టైంలో అన్నా మీరు ఈ 2024లో మీకు ఒకవేళ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కావాలి, కొనుక్కోవాలి అనిపిస్తే, సో మీరైతే ఖచ్చితంగా ఏ సేల్లో అయినా మీరు ఎలా అయినా మీరైతే బై చేయొచ్చు. సో బెస్ట్ ఉంటాయి సౌండ్ బార్స్ అనేవి. ఇప్పుడు చెప్పేటివి మీరు ఎక్సలెంట్ సౌండ్ బార్స్, మీకు సౌండ్ క్వాలిటీలో కానీ ఎక్కడ కానీ ఏ కాంప్రమైజ్ ఉండదు. ఖచ్చితంగా ఒక మంచి మీకు సౌండ్ బార్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటాయి. సో వీడియోని చివరకు చూడండి. ఎవరైతే మంచి సౌండ్ బార్ కావాలి అనుకుంటారో, సో ప్రైస్తో పని లేకుండా బెస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు కావాలి అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా అయితే మీకైతే హెల్ప్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే ఫస్ట్ చెప్పేటి వచ్చి లో, కొంచెం లో ఉంటాయి. లాస్ట్ చెప్పేది వచ్చి నాకు మోస్ట్లీ రికమెండెడ్. సో ఫస్ట్ చెప్పేటివి లోగా ఉంటాయి, లాస్ట్ ఉపయోగపడి బెస్ట్ సౌండ్ బార్స్ అయితే మీకు అయితే సజెస్ట్ చేస్తా. సో ఫస్ట్ చెప్పేదాన్ని ఫస్ట్ ప్లేస్ అనుకోవద్దు, లాస్ట్ చెప్పేదాన్ని ఫస్ట్ ప్లేస్ అయితే మీరు అనుకోండి. దాన్ని తగ్గట్టు మీరైతే చెక్ చేసుకోండి. సో లాస్ట్ చెప్పేటివి మీరు మెయిన్గా పిక్ చేసుకోండి. అందుకే చివరి వరకు చూడండి ఏది ఎప్పుడు సజెస్ట్ చేస్తున్నా మీకైతే అర్థమైతే అవుతుంది. సో వీడియోని ఇంతవరకు లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ ఫోల్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపోదాం, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మోటర్లా యాంపి సౌండ్ ఎక్స్ఎన్ అని చెప్పే ఒక మోడల్ అయితే ఉంది. సో స్క్రీన్ డిస్ప్లే అయినా ఇదే మాకు సౌండ్ బార్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మీకు 500 వాట్ అయితే మీకు సౌండ్ బార్ అయితే ఇది 500 వాట్తో వస్తుంది, 5.1 ఛానల్తో వస్తుంది. డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్, 3D సౌండ్ అయితే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో కనెక్టివిటీ విషయానికి వస్తే ఆప్టికల్ HDMI, ఆక్సో USB, బ్లూటూత్ 5.0తో వస్తుంది. సో ప్రైస్ వచ్చేసి 9,500 ఉంది. సేల్లో వచ్చి మీకు డీల్ ఇప్పుడున్న డీల్ అయితే SBI కార్డు మీకు అప్లై చేస్తే ఒక 8,000 ఆ రేంజ్, 8,500 ఆ రేంజ్కి అయితే మీకైతే వస్తుంది. సో ఇది ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి సౌండ్ క్వాలిటీ కావాలంటారో వాళ్ళైతే దీనైతే చెక్ చేయండి, మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇంకా పెరిగే కొద్దీ ఇంకా మంచి సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి, చివరి వరకు వీడియోని అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీకు సెకండ్ వచ్చేసి జీబ్రానిక్స్ నుంచి జీక్ బార్, ఇది 9,500 అనే మోడల్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ డిస్ప్లే చేస్తున్న ఇమేజ్ అనేది. సో దాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఈ మోడల్ వచ్చేసి మీకు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్తో వస్తుంది అండ్ అలాగే మీకు వెనక శాటిలైట్ స్పీకర్స్కి పవర్ ఇస్తే చాలు, వైర్లెస్గా మీకు సౌండ్ బార్ కనెక్ట్ అయిపోతుంది. మీకు రన్ చేయాల్సిన అవసరం లేదు, వైర్లెస్ కానీ ఎటువంటి రన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు వైర్లెస్ ఇష్టం లేదనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఎవరైతే వైర్లెస్ కావాలనుకుంటారో మీరు బెటర్ దీనికైతే వెళ్ళండి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే కొంచెం వెనకాల సౌండ్ బార్లో మీకు అంత బెటర్ ఆడియో అయితే ఉండదు. సో ఎక్కువ సౌండ్ అయితే మీకు రియర్ స్పీకర్స్ నుంచి రాదు, కొంచెం తక్కువ వస్తుంది. అది ఒక్కటే మైనస్, మిగతా అన్ని మీకు ఈ సౌండ్ బార్లు అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. మీరు కూడా దీని అయితే కన్సిడర్ అయితే చేయండి. ఒకవేళ మీరు ఈ శాటిలైట్ స్పీకర్ పెట్టుకోవాలంటే కొంచెం మీరు ఎక్కడ కూర్చుంటారో దానికి దగ్గరగా పెట్టుకోండి, మరీ పైన టాప్లో అయితే పెట్టుకోవద్దు. కొంచెం దగ్గరగా పెట్టుకుంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో ఇది కూడా మీకు కనెక్టివిటీ విషయానికి వస్తే అన్నీ అయితే బాగుంటాయి. సో దీని స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే ఒక్కసారి అయితే చెక్ చేయండి. ఇది వచ్చేసి మీకు సో 525 వాట్తో వస్తుంది, 5.1 ఛానల్తో వస్తుంది, వైర్లెస్ మీకు శాటిలైట్ స్పీకర్స్ డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుంది, రిమోట్ ఉంటుంది, HDMI ఆర్క్ సపోర్ట్ ఉంటుంది, ఆప్టికల్ మీకు బ్లూటూత్ ఉంటుంది, USB ఆర్క్స్ ఉంటుంది. సో ఇది దాదాపు 10,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉంటుంది, 9,980 అట్లా అయితే ఉంటుంది. సో మీకు సేల్లో అయితే సో 8,500కి ఇది కూడా రావడం జరుగుతుంది, 8,000-9,000 లోపల మీకైతే వస్తుంది. ఒకసారి ఆఫర్ ఉంటుంది, చెక్ చేసుకోండి. SBI కార్డ్ ఆఫర్ ఉంటుంది మీకు అమెజాన్లో. సో దాన్ని అప్లై చేస్తే మీకు కొంచెం రేట్ అయితే తగ్గుతుంది. ఒకవేళ మీరు తీసుకోవాలంటే ఈ సేల్లో కూడా కన్సిడర్ అయితే చేయండి. కింద అయితే లింక్ అయితే ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సోనీ, ఇది సోనీ HT20R చెప్పి మోడల్ నెంబర్. మీకు సోనీ నుంచి ఒకవేళ మంచి సౌండ్ బార్ కావాలంటే ఇది కిల్లర్ చాయిస్ అయితే అవుతుంది. సోనీ నుంచి బెటర్ బిల్డ్ క్వాలిటీతో, బెటర్ ఆడియో క్వాలిటీతో, బెటర్ మీకు కంపెనీ నుంచి, సో బ్రాండెడ్ నుంచి ఎక్సలెంట్ మీకు ఈ సౌండ్ బార్ అనేది ఖచ్చితంగా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ సోనీ లవర్ అయితే మీరు సోనీ నుంచి బెటర్ అవుట్పుట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మిగతా వాటితో కంపేర్ చేస్తే సోనీలో క్లారిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. సో క్లారిటీని తోపు క్లారిటీ మీకు సోనీలో అయితే ఉంటుంది. సో ఆల్రెడీ మీరు విని ఉంటే మీకైతే అర్థమవుతుంది సోనీ ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ అని చెప్పి. సో ఇది కూడా మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది, ఇది డాల్బీ అట్మాస్తో వస్తుంది. సో బెటర్ ఎక్స్పీరియన్స్ మీరు దీని నుంచి కూడా చూడొచ్చు. దీని వాటేజ్ విషయానికి వస్తే మీకు ఇది 400 వాట్తో వస్తుంది, 5.1 ఛానల్, డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ కూడా మీకు సపోర్ట్ చేసింది, HDMI ఉంటుంది అండ్ అలాగే ఆప్టికల్ కోయాక్సిల్, సో ఆర్క్ కేబుల్ ఉంటుంది అండ్ అలాగే మీకు బ్లూటూత్ ఉంటుంది, USB ఉంటుంది. సో బేస్ అనేది ఎక్సలెంట్ బేస్ అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. ప్రైస్ అనేది 15,000 మీకు ఆ రేంజ్లో ఉంటుంది. సేల్లో ఈ సేల్లో మీరు కార్డ్ ఆఫర్ అప్లై చేశారనుకోండి 13,500కి ఆ ప్రైస్కి అయితే వస్తుంది. సో ఇది లేట్గా చేస్తున్న వీడియో, మీకు సేల్లో ఇంకా తక్కువ వచ్చింది, 12,000కో ఎంతకో వచ్చింది, 12,500 కూడా
మీకు డ్రాప్ అయితే అయింది ప్రైజ్ అనేది. సో అప్పుడు తీసుకోండొచ్చు. ఒకవేళ తీసుకుంటే మీరు కామెంట్ చేయండి, ఈ సౌండ్ బార్ కానీ కొని ఉంటే. నేను ఆల్రెడీ కామెంట్ పెట్టారు నాకు చాలామంది, దీన్ని సజెస్ట్ కూడా చేస్తున్నా. సో ఒకవేళ మీరు కన్నా బై చేస్తుంటే లింక్ అదే కింద కామెంట్ చేయండి, ఒకసారి ఎవరు కొన్నారో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బోట్ నుంచి 70 బార్ మీకు 5500 డిఏ అని సౌండ్ బార్, ఇది కూడా 5.1 ఛానల్తో వస్తుంది. సో దీని వాటేజ్ వచ్చేసి మీకు 500 వాట్ అయితే ఉంటుంది, 5.1 ఛానల్. సో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది అండ్ అలాగే మీకు 8 డ్రైవర్స్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటాయి. మీకు 3D సరౌండ్ ఎఫెక్ట్ బాగుంటుంది అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్ 5.3తో వస్తుంది, ఆక్స్ ఉంటుంది, USB ఉంటుంది, ఆప్టికల్ ఉంటుంది, HDMI ఉంటుంది ఆర్క్ సపోర్ట్తో అండ్ అలాగే USB ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 16,000 ప్రైస్ బ్యాకెట్లో ఉంటుంది ఫ్రెండ్స్, 16,000 15,000 ఆ రెండింటి మధ్యలో ప్రైస్ బ్యాకెట్లో ఉంటుంది. ఒకవేళ మీకు సేల్లో కావాలంటే 4,800 కు 900 కు ఉంది ఆఫర్ అనేది, ఒకసారి చెక్ చేయండి, లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా తక్కువగా వచ్చింది అనుకోండి బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో దీంట్లో మీకు మంచి బేస్ అయితే ఉంటుంది, వెనకాల రేర్ సౌండ్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి, వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. సో 3 మీకు సౌండ్ బార్ నుంచి అండ్ అలాగే బ్యాక్ సాటిలైట్ నుంచి మంచి సౌండ్ క్వాలిటీ అయితే మీకు ఉంటుంది, ఎక్కువ సౌండ్ కూడా మీకు అయితే వస్తుంది. ఒకవేళ మీరు మీడియం హాల్ అయితే దీని అయితే కన్సిడర్ చేయండి, ఒకవేళ పెద్ద హాల్ అనుకుంటే మీరు దీనికైతే వెళ్ళొద్దు. సో బేస్ అనేది ఎక్కువ అయితే ఉండదు. సో ఒక 10x10 కానీ 10x15 రూమ్ కానీ ఒక మీడియం హాల్ అయితే మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది, బేస్తో కూడా అన్నీ అయితే బాగుంటాయి. సో ఇంకా బెటర్ బేస్ కావాలంటే ఇంకొక మోడల్స్ అయితే ఉంటాయి, వాటి కోసం వెయిట్ చేయండి. సో వీడియోని చివరకు అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి జీబ్రానిక్స్ నుంచి, ఇది కూడా మీకు జిగ్బార్ అనేది 9850 మీకు మోడల్ నెంబర్ అయితే ఉంటుంది, ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మీకు సో 5.2 ఉంటుంది. సో దీంట్లో 2 సబ్ వూఫర్ ఉంటాయి అండ్ అలాగే 5 ఛానల్ మీకు అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఎవరైతే ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు చెప్పింది వచ్చి మీడియం హాల్కి, ఇదైతే మీకు బిగ్గర్ హాల్స్కి, పెద్ద హాల్స్కి 2 సబ్ వూఫర్లు వస్తాయి, మీకు సౌండ్ బార్ అవుట్ వస్తుంది అండ్ అలాగే రియర్ శాటిలైట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. సో 2 సబ్ వూఫర్స్ సంపేస్తాయి బేస్ అనేటివి, ఎక్సలెంట్ మీకు బేస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని కొనే అంత ఉంటే ఖచ్చితంగా బై చేయండి. 2 సబ్ వూఫర్స్ అటు ఒకటి ఇటు ఒకటి టీవీ పక్కన పెట్టుకుంటే లేదా కార్నర్ టు కార్నర్ పెట్టుకుంటే సో బెస్ట్ సౌండ్ అయితే ఉంటుంది. సో బెస్ట్ బేస్ అయితే ఉంటుంది, మంచి బేస్ ఫీలింగ్ అయితే మీకు అయితే కలుగుతుంది. ఎవరన్నా 2 సబ్ వూఫర్లు మాకు కావాలి, ఒకవేళ కొంతమంది ఒక సబ్ వూఫర్ పెట్టుకొని బేస్ సరిపోవట్లేదని ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి 2 సబ్ వూఫర్లు ఉంటాయి, మీరు తీసుకొని ఎక్సలెంట్ మీకు బేస్ అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో ఇది కూడా మీకు వాటేజ్ వచ్చేసి ఇది 725 వాట్ అయితే వస్తుంది, పెద్ద హాల్కి ఎగ్దమ్ అయితే ఉంటుంది ఇది. సో డాల్బీ అట్మాస్ ఉంటుంది, వైర్లెస్ మీకు మైక్రోఫోన్ కూడా వస్తుంది దీనికి. సో అండ్ RGB కలర్స్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటాయి. మీకు సౌండ్ బార్కి 5 డ్రైవర్స్ అయితే సౌండ్ బార్లు యూజ్ చేస్తుంటారు. కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్ ఉంటుంది, 5.3 ఉంటుంది, ఆక్స్ ఉంటుంది, ఆప్టికల్ ఉంటుంది, HDMI ER సపోర్ట్ ఉంటుంది, USB రిమోట్తో వస్తుంది. మీకు ప్రైస్ వచ్చేసి 26,000 అయితే ఉంటుంది ఫ్రెండ్స్, 26,000 కంటే తక్కువ ఉంటుంది. ఇది సేల్లో మీకు 25,000 అరౌండ్ అయితే ఉంటుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. SBI కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే ఎంత తక్కువకు వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి, నేను చెప్పేది కాదు. సో నేను చెప్తే ఇప్పుడు మారిపోవచ్చు ప్రైస్ అనేవి, మళ్ళీ డిసప్పాయింట్ అయితే అవుతారు. ఒకసారి చెక్ చేసుకోండి, 25,000 కంటే లోపలైతే వస్తుంది నా అంచనా ప్రకారం. చూశాను నేను కానీ మెన్షన్ చేయలా. సో మీకు ఒకసారి లింక్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకొని చూడండి ఎంత ప్రైస్ డ్రాప్ ఉందో. సో మీరు 24 ఆ ప్రైస్కి వస్తే ఖచ్చితంగా ఇన్సిడెంట్ అయితే చేయండి, మంచి సౌండ్ బార్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బీస్ట్ అయితే ఉంటుంది, అది కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీకు సామ్సంగ్ నుంచి మోడల్ నెంబర్ డిస్ప్లే చేసిన HT ఇది. సో HT B67E అని చెప్పి XL మోడల్, ఇది భలే ఉంటుంది సౌండ్ అనేది. సో క్లిస్టర్ క్లియర్ ఆ మీకు సౌండ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, సోనిక్ గానా మీరు ఒకవేళ సామ్సంగ్ కానీ తీసుకొని సామ్సంగ్ టీవీకి కానీ కనెక్ట్ చేస్తే సో ఏకదమ్ మీకు భలే ఉంటుంది సౌండ్ క్వాలిటీ అనేది. సో క్లియర్ ఉంటుంది ఆడియో అనేది, చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది బేస్ కానీ, ఆ బేస్ ఎక్కువ రావడం, ట్రబుల్స్ ఎక్కువ రావడం భలే ఉంటుంది సౌండ్ అనేది. ఒకసారి మీరు ఎప్పుడన్నా సో సామ్సంగ్ స్టోర్కి కానీ విజిట్ చేస్తే సామ్సంగ్ స్టోర్లో మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, ఒకవేళ డెమోకి కానీ పెట్టుంటే ఎక్సలెంట్ మీకు సౌండ్ క్వాలిటీ ఉంటుంది. ఎవరన్నా ఇంత ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని కొనాలనుకుంటే ఖచ్చితంగా దీని అయితే కొనొచ్చు. దీని వాటేజ్ చూసుకుంటే మీకు 520 వాట్స్ అయితే ఉంటుంది, 5.1 ఛానల్. సో DTS వర్చువల్ ఎక్స్కి సపోర్ట్ చేస్తుంది, అడాప్టివ్ సౌండ్ ఉంటుంది దీంట్లో, డాల్బీ అట్మాస్ ఉంటుంది, సూపర్ బేస్ మీకు ఎక్సలెంట్గా మీకు బేస్ అయితే ఉంటుంది. సో వైర్లెస్ రియర్ స్పీకర్స్ అయితే మీకు ఉంటాయి దీంట్లో అండ్ అలాగే కనెక్టివిటీ విషయానికి వస్తే HDMI ఉంటుంది, HDMI ఇన్ ఉంటుంది, HDMI అవుట్ కూడా ఉంటుంది, HDMI ఆర్క్ సపోర్ట్ ఉంటుంది, ఆప్టికల్ ఇన్ ఉంటుంది, మీకు బ్లూటూత్ ఉంటుంది, USB రిమోట్ కూడా మీకు అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. సో రెగ్యులర్ ప్రైస్ మీకు 22,000 అయితే ఉంటుంది, మీకు ఆఫర్లో వచ్చేసి 20,000 కు 25,000 మీకు అయితే రావడం జరుగుతుంది. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే HDMI అవుట్ కూడా మీరు సౌండ్ బార్ నుంచి తీసుకోవచ్చు. సో టీవీ నుంచి సౌండ్ బార్ కనెక్ట్ చేసి సౌండ్ బార్ నుంచి ఇంకొక సౌండ్ బార్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, HDMI అవుట్ ఉంటుంది. సో ఏదైతే మీకు సౌండ్ బార్కి ఇన్పుట్ ఇస్తారో అదే ఆడియోని మళ్ళీ అవుట్పుట్ అయితే మనం తీసుకోవచ్చు, ఇంకొక సౌండ్ బార్ కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కాడ
ఎక్స్ట్రా సబ్ ఊఫర్స్ అయితే ఉంటాయి. సో మీకు ఓన్లీ సబ్ ఊఫరే ఉంటుంది, అది పవర్ సబ్ ఊఫర్ అంటారు. దాన్ని కానీ ఉంటే దీని నుంచి మళ్ళీ దానికి కానీ కనెక్ట్ చేశారనుకోండి, సో దీంట్లో డిజిటల్ వర్చువల్ ఎక్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అది కానీ ఆన్ చేసుకుంటే మీకు బేస్ అనేది సంపేస్తుంది, ఎక్సలెంట్ బేస్ అయితే ఉంటుంది. అదే పవర్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇంకొక సబ్ ఊఫర్కి. సో ఒకవేళ మీకు దీటి గురించి తెలుసుంటే మీకు అయితే అర్థమవుతుంది నేను చెప్పేది ఏందని చెప్పి. సౌండ్ బార్ నుంచి ఇంకో సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీని నుంచి దీనికి అవుట్పుట్ అయితే ఉంటుంది. సో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే దీని నుంచి అయితే చూడొచ్చు. వైర్లెస్తో వస్తుంది, శాటిలైట్ స్పీకర్స్ మీకు బెల్లే ఉంటాయి. సో నేను ఇంకా బెటర్గా చెప్పొచ్చు దీని గురించి, కానీ మన దగ్గర ప్రోడక్ట్ లేదు కాబట్టి మనం ఏం చేయలేం. ఒకవేళ నా ఛానల్ కానీ ఇంప్రూవ్ అయ్యి ఇంకా బెటర్ మీరు సపోర్ట్ చేస్తే, సో మంచి సౌండ్ బార్స్ కొని అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేసి ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే మీకైతే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. సో నా మాటలు వినకపోతే నేను చెప్పాను కదా షోరూమ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, ఇంకా ఎట్లా ఉంటుంది బేస్, ఎట్లా ఉంటుంది సౌండ్ క్వాలిటీ మీకైతే అర్థమైతే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 6 సౌండ్ బార్స్ అయితే ఇక్కడ ఎంత ప్రైస్ ఉంటుందో దాన్ని బట్టి మీరైతే చూస్ చేసుకోండి ఒక సౌండ్ బార్ని, మీకు బెటర్ ఆడియో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అన్ని మీకు డాల్బీ అట్మాస్ వస్తాయి, 5.1 ఛానల్స్ అయి మీరు ఏది తీసుకున్నా మీ రేంజ్కి తగ్గట్టు మీకు అవుట్పుట్ అయితే ఉంటుంది, మీరు ఎటువంటి డిస్సాటిస్ఫాక్షన్ అయితే మీకైతే కలగదు. సో బెటర్ అవుట్పుట్టే మీకు అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తాయి. సో మంచివే తీసుకోవడం జరిగింది ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే. ఈ వీడియో ఎలా అనిపించదు కింద కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అండ్ యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు వీడియో పెట్టి నోటిఫికేషన్ ఫలితం వస్తుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.